రీసెంట్గా రాహుల్ డ్రావిడ్ తను కోచింగ్ అయిపోయిన తర్వాత తను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే లైక్ నేను ఇండియా కోచ్కి ఎందుకు ఇంకా కంటిన్యూ అవ్వలేకపోతున్నా అంటే మన ఫుల్ కమిట్మెంట్ ఆర్ రేదర్ క్యాలెండర్ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను ఐ మీన్ దట్ ఈస్ డిఫికల్ట్ బట్ దాన్ని హర్ష బోగ్లే కమెంట్ చేస్తారు లైక్ ఒక ఇండియన్ కోచ్కున్న మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఆ షెడ్యూల్ని వీళ్ళు అవైలబుల్గా ఉండడం ఇస్ మేజర్ ప్రాబ్లం అక్కడనే అవైలబిలిటీ వస్తుంది అనేది వాళ్ళు ఒక అంచనా వాళ్ళు చెప్తున్నారు సో అదర్వైజ్ అవైలబిలిటీ క్వశ్చన్ లేకపోతే ధోని మీకు ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ నిజమే బట్ అట్ ది సేమ్ టైం ధోనికి అంత స్టాండ్ తీసుకొని ఐ మీన్ సి ప్లేయర్గా ఉండడము డిఫరెంట్ మీన్ మ్యాక్సిమం సచిన్ ఒక బిగ్ గ్రేట్ ప్లేయర్ బట్ ఈ కాన్ బి కోచ్ సో క్వాలిటీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ప్లేయర్గా ఉండడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కోచ్గా ఉండడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మెంటర్గా ఉండడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అందరు ప్లేయర్స్ కోచెస్ కాలేరు అందరు కోచెస్ ప్లేయర్స్ అయ్యి ఉండరు సో ఇది డిఫరెంట్గా ఉంటుంది సో ధోనీకి అలాంటి ఇంటెన్షన్ కానీ అలాంటి మైండ్ సెట్ కానీ లేదు సో ఈజ్ ఎ ప్లేయర్గా ఆయన సాధించగలుగుతాడు ఇంకా మనం చూసుకుంటే పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే మనకు ధోని యాజ్ ఎ క్యాప్టెన్గా ఇంత సక్సెస్ అయ్యాడు యాజ్ ఎ ప్లేయర్గా వేరే క్యాప్టెన్స్ అండర్లో సక్సెస్ చేయలేకపోయాడు లైక్ మనము టూ థౌజండ్ నైన్టీన్ చూసాము అట్లా సో కొన్ని క్వాలిటీస్ కొన్ని ప్లేస్లు మాత్రమే లిమిటెడ్ ఉంటాయి ప్రతి ప్లేస్కి లైక్ సచిన్ గ్రేట్ ప్లేయర్ బట్ ఈ కాంట్ బి క్యాప్టెన్ సో లైక్ ధోని కూడా అంతే ఒక ప్లేయర్గా సక్సెస్ అయ్యాడు ఒక క్యాప్టెన్గా సక్సెస్ అయ్యాడు బట్ కోచ్ కూడా సక్సెస్ అవుతాడని గ్యారంటీ మనం ఇవ్వలేము యాజ్ అ మెంటర్గా ట్రై చేసాం మనము ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్లో బట్ సాధించలేకపోయాం సో అట్లా డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ ధోనికి కూడా ఆ ఇంటెన్షన్ లేదు ఐ మీన్ ఆయనకి ఆ ఇంటెన్షన్ లేదు ప్లస్ ఆయనకు ఆ స్కిల్స్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం చెప్పలేం బట్ ఎందుకంటే చెప్తున్నాను కదా మనము యాజ్ ఎ ప్లేయర్గా ఆయన వేరే అండర్ కెప్టెన్సీలో వేరే వాళ్ళ అండర్ క్యాప్టెన్సీలో సాధించలేకపోయాడు సో అట్లా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా మనం గతంలో టెండూల్కర్ క్యాప్టెన్సీని అప్ చేసినప్పుడు నా బ్యాటింగ్ ఎఫెక్ట్ అవుతుంది సో నేను అంటే దీనివల్ల నా పర్సనల్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఇండియన్ క్యాప్టెన్గా కంటిన్యూ చేయలేకపోతున్నాను ఎన్ని వచ్చేసి నేను సీనియర్ ప్లేయర్ ఇన్ ద టీమ్ కాబట్టి నేను ఆల్వేస్ కెప్టెన్ లాగానే కాబట్టి టూ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఏం చేయదు అందుకే నేను సౌరవ్ గంగులీని కెప్టెన్ ఐ మీన్ లైక్ హీ వాజ్ ద మే కోర్స్ ఇప్పుడు ఇండియాలో ఎవరు కెప్టెన్ ఉన్నా నెక్స్ట్ అందులో సచిన్ ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనేది నేను క్రికెట్లో వరకు తెలిసిన విషయం సో మీరు గంభీర్ కోచింగ్ ఏదైతే మీరు మనం ధోని ఆర్ ఈరో ఇద్దరు ఇప్పుడు ఇందాక నేనైనా కూడా ధోని గంభీర్ పేరుని సచిన్ దాని క్యాప్టెన్ తన క్యాప్టెన్సీ గతంలో కెప్టెన్ ముంబై కెప్టెన్ అవ్వడం రికార్డ్ కొంచెం అంటే మిగతా వాళ్ళంతా లేదు ప్లస్ కెప్టెన్ అప్ చేశాడు కాబట్టి తను కోచ్గా చేయలేడు అనేది ఒక అండర్స్టాండింగ్ తీసుకోవచ్చా అనేది నా పాయింట్ అంటే లైక్ కెప్టెన్ అండ్ కోచ్కి సిమిలర్ క్వాలిటీస్ ఉండాలా లేదు ఇది క్యాప్టెన్కి వేరే క్వాలిటీస్ ఉంటాయి ఆ ప్లేయర్కి వేరే క్వాలిటీస్ ఉంటాయి అజ్ మెంటర్గా వేరే క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ కోచ్కి వేరే క్వాలిటీస్ ఉంటాయి సో అన్ని క్వాలిటీస్ అందరిలో ఉండవు లైక్ ఇప్పుడు మనం హచ్చరేకర్ ఉన్నాడు వాళ్ళకి అంత పెద్ద ప్లేయర్ కాలేదు బట్ సచిన్కి ప్లేయర్ చేయగలిగాడు సో లైక్ విరాట్ కోహ్లీ కోచ్ ఉన్నారు ఆయన కూడా పెద్ద ప్లేయర్ కాదు బట్ అంటే కోచ్ క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి అస్ అ ప్లేయర్ క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి క్యాప్టెన్సీ క్వాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి మనకి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు బట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ కాలేకపోయారు లైక్ కొందరికి క్యాప్టెన్స్ కూడా చేయడం రాదు సో ఇది డిఫరెంట్ ఉంటుంది ఆ ప్లేయర్గా యాజ్ ఎ ప్లేయర్గా వానికి ఆయన ఇంటెన్షన్ అనేది తెలుసు ఎక్కడ ఎలా ఆడాలి ఏంటి అనేది ఆయనకు మాత్రం తెలుసు బట్ యాజ్ ఎ క్యాప్టెన్గా అంటే లెవెన్ మెంబర్స్ కంట్రోల్ చేయాలి ఆ కంట్రోల్ అనేది అందరి చేతిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు లైక్ మనకి కోచ్గా కూడా కావాలంటే బేసిక్స్ నుంచి ప్లేయర్స్ని రీచ్ చేయడము ఇలాంటి చాలా పాయింట్స్ ఉంటాయి సో అవి అన్ని క్వాలిటీస్ అందరికీ రాకపోవచ్చు అట్లా దానివల్ల మనకి వీళ్ళని కన్సిడర్ చేయలేము టెక్నికల్ ఫ్లాస్ పక్కకు పెడితే ధోని వాజ్ ద ఫస్ట్ ఆప్షన్ లైక్ ఫర్ ఎనీ గంభీర్ మీరు చెప్పినట్టు ఇంచుమించు సేమ్ క్వాలిటీ ఫస్ట్ మనం నెగిటివ్సే మాట్లాడుకోం దానివల్ల ఏమీ లైక్ బ్యాడ్ అంటే బ్యాడ్ ఇంపాక్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు లైక్ అంటే ఎనీ గుడ్ జరిగినాడు అందులో ఎంతో కొంత బ్యాడ్ ఉంటుంది సో దాని మీద గంభీర్ కోచ్ నా ఉద్దేశం గంభీర్ కోచ్ అవ్వడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ అనేవి చాలా తక్కువ బికాస్ ఆయన యాజ్ ఏ మనం కోచ్గా చాలా చూసాము ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఆయన కోచింగ్ స్కిల్స్ జస్ట్ మనకి అక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఆయన అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉంటాడు అగ్రెసివ్గా ఉండడమే సక్సెస్కి రీజన్ బట్ కొన్నిసార్లు ఓవర్ ఎగ్జిస్ట్రెస్ అవుతుంటాడు సో ఎక్కడ ఆపాలి అనేది తెలియదు సో ఆఫ్ దీల్ రైట్ జస్ట్ లైక్ ఇప్పుడు మనము శ్రీలంక టోర్నమెంట్ చూసాము జస్ట్ అక్కడ మనకు కొన్ని డిసిజన్స్ అనేవి బాల్ బ్యాట్స్మెన్ అందరితో బౌలింగ్ చేయించడం ఒక మ్యాచ్లో సక్సెస్ అయ్యాడు ఒక మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం జరిగింది సో అట్లా ఏంటంటే ఆయనకి ఎక్కడి వరకు వెళ్ళి ఆపాలి అనేది ఒక హెడ్జ్ ఉండదు సో ఆ హెడ్జ్ అనేది మిస్ అవ్వడం వలన మనకు అది డిస్అడ్వాంటేజ్ అవుతుంది నైంటీ పర్సెంట్ అయిన వల్ల మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి జస్ట్ వన్ పర్సెంట్ ఏంటి అంటే ఏంటంటే ఆయన ఆఫ్ట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంటాడు ఎవరైనా ఇప్పుడు అగ్రెసివ్లో లైక్ విరాట్ కోహ్లీతో డిసిజన్స్ డిస్కషన్స్ లాంటివి ఇలాంటి సిచ్యువేషన్ ప్రెస్ స్టేట్మెంట్స్ కూడా తన చాలా ఓపెన్గా చెప్తుంటాడు జస్ట్ లైక్ ఇప్పుడు ధోని ఉన్నాడు ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వాడు వచ్చి స్టేట్మెంట్స్ ఎవరన్నా ఇస్తే దానికి రిప్లై ఇస్తాడు లైక్ ఈయన ముందే స్టేట్మెంట్ ఇచ్చి అవి కొన్నిసార్లు సక్సెస్ అవుతారు కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటారు సో లైక్ డిసిజన్స్ కూడా కొన్ని డైరెక్ట్గా తీసేసుకొని ఉంటారు వీటిని ఎక్కడ ఆపాలి ఎక్కడ వరకు మాత్రమే అవి డిసిషన్స్ వర్క్ అవుతాయి అనేది కొన్ని ఐ మీన్ నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఆ డిసిషన్స్ అన్ని ఓ టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్స్ అనేవి మన చేతిలో లేదు సో అది ఒక మనకు మైనస్ పాయింట్ అంతే మీరు బట్టి నాకు గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ అండ్ ధోని క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి లైక్ అగ్రెసివ్ యాటిట్యూడ్ ఆర్ తన బాడీ లాంగ్వేజ్ చూపించడేమో తను విరాట్ కోహ్లీ లాగా ఉన్నాడు అండ్ ఛాంపియన్షిప్ ఆర్ ఈ టెంపర్మెంట్ లాగానేమో ధోని లాగా ఉన్నారు సో అట్లా నాకు అనిపించింది మీరు చెప్పిందనబట్టి ఎస్ ఆయన దగ్గర ధోని క్వాలిటీస్ ఉన్నాయి విరాట్ కోహ్లీ క్వాలిటీస్ ఉన్నాయి ఎందుకంటే ధోని లాగా లాంగ్ విజన్ ఉన్న వ్యక్తి అండ్ విరాట్ కోహ్లీలాగా అగ్రెసివ్గా వెళ్ళే వ్యక్తి సో అందుకని మనకి సక్సెస్ కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన అగ్రెషన్ తప్ప మిగతా అన్నీ హండ్రెడ్ పర్సెంట్ మనకు లైక్ మనకు ఒక ఇప్పుడు రిగీబ్ పాయింట్ అగ్రెసివ్ కమ్ లాంగ్ విజన్ పాయింటిన్ లాగా నాకు అనిపిస్తున్నాయి ఆయన క్వాలిటీస్ సో అది మనకి మంచి అడ్వాంటేజెస్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన అండర్లో మనకు వన్ ఆర్ టూ వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీస్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో గంభీర్ కెన్ డెఫినెట్లీ విన్ ఇండియా కప్ అని మీరు అంటున్నారు నేను అగ్రీ చేస్తాను చెప్పేది